ఈ ఎదురు కుక్కలు ఎలా ఉంటాయంటే, ఒక ఎదురు సెట్కి చచ్చిపోద్ది కదా, చచ్చిపోయిన తర్వాత అయితే కుక్కలు అయితే బయటకు వస్తాయి. లేకపోతే ఎదురు చెట్టు కూడా బతుకున్నా కొన్ని ఎండిపోతాయి కదా ఎదురు కర్రలు, అవైతే ఎండిపోయిన దగ్గర నుంచి అయితే కుక్కలు అయితే వస్తాయి. ఏ విధంగా వస్తాయో ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇదిగో చూడండి, ఎదురు కుక్కలు చూసారు కదా, ఇవైతే ఎదురులు చూసారా, చాలా రోజుల నుంచి నరకేసుకుని అయితే క్లీన్ చేస్తారు, కానీ చిన్న చిన్న మజ్జులు ఉన్నాయి కదా, ఆ మజ్జుల నుంచి బయటకు అయితే ఈ ఎదురు కుక్కలు వచ్చాయి. చూడండి ఇక్కడ ఉన్నాయి, ఇంకా లోపలికి ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. చాలా ఎక్కువగానే అక్కడక్కడ ఉన్నాయి. అంటే ఈ కొండ బేల్స్ వేసేటప్పుడైతే అక్కడక్కడ ఎదురైతే ఉండేది, అవి మొత్తం కొట్టేసిన తర్వాత కొమ్ములు ఉంటాయి కదా, అవి సావలేదు, అవి చచ్చిపోతాయి. కానీ చచ్చిపోయే ముందు కూడా ఇదిగో చూడండి, ఇలా కుక్కలు అయితే ఇచ్చుకుని అయితే చచ్చిపోతున్నాయి. ఇక్కడ కొన్ని అలాగే ఆ లోపల అయితే ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. చాలా ఎక్కువ అంటే ఎక్కువ అయితే ఉన్నాయి. ఈరోజు నాకు పండుగ, ఇవి తీసుకొని ఇంటికి వెళ్ళి కూరేసుకొని అయితే తింటాము, చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఇది ఈ ఎదురు కుక్కలు, ఇవి చూసారు కదా, ఇది ఎదురు విశాలుగా అయితే నరికేసుకొని కాల్చినారు, కానీ ఇంకా కుక్కలు అయితే ఉన్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి కదా. ఇవి మొత్తం అయితే ఏరుకొని చూడండి, ఈ ఆకులు ఉన్నదా, టేకాకులు, టేకాకులు తీసుకొని ఈ ఆకుల మీద అయితే తీసుకెళ్తాను, ఇంకొన్ని కొద్దిగా అయితే తీస్తాను. ఇవి చూడండి, ఇవి తీస్తాను, ఇంకా ఇవి అయితే ఉన్నాయి. చెట్లు పెంచుకోవడం చాలా అవసరమని పెద్దలు చెప్తూ ఉంటారు. చూడండి మేమైతే తోట కోసం అయితే ఎదురు చెట్లు అయితే నరికేస్తూ ఉంటాము. ఆ ఎదురు చెట్లు నరికేసిన తర్వాత అయితే మాకు ఉపయోగకరమైన జీడి, మామిడి, పనస, సీతాఫలాలు ఇలా ఉపయోగపడే చెట్లు అయితే నాటుకుంటాము. అందుకే ఎదురు చెట్లు అయితే నరికేస్తూ ఉంటాము. కానీ ఎదురు చెట్లు నరికేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇలా చూసారా, ఇక్కడ ఎదురు కుక్కలు ఈ విధంగా అయితే మాకు ఉపయోగకరంగా కూడా కొన్ని ఇస్తూ ఉంటాయి. చచ్చిపోయినా కూడా చెట్లు అయితే వాటికి ఉపయోగం మనకి ఇస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ చెట్లని పెంచుతూ ఉండండి అంటారు కదా, చాలా అద్భుతము. చూసారు కదా ఇక్కడ కొన్ని, ఇవి కొన్ని అక్కడ మొత్తం అయితే తీసేసుకొని అయితే ఇంటికి తీసుకెళ్ళుకొని అయితే కూరేసుకుంటాను. చాలా అద్భుతంగా దొరికాయి ఈరోజు నాకు. ఇప్పుడే వర్షం పడిపోయి ఆగింది, గట్టిగా అయితే వర్షం పడింది, ఒక గంట సేపు అయితే వర్షం పడింది. వర్షం పడిపోయిన తర్వాత ఒక అరగంట గంట అయితే అవుతుంది, తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోదాం అనే టైంకి అయితే ఎదురు కుక్కలకి అయితే వచ్చాను. వర్షం పడిపోయిన తర్వాత లోపల అడవి లోపల వచ్చాను కనుక చెట్ల మీద ఉన్న ఆకుల మీద ఉండిపోయిన వాటర్ అయితే మొత్తం నా మీద అయితే పడిపోయింది, హెయిర్ మొత్తం వాటర్ అయిపోయింది, అలాగే బట్టలు మొత్తం అయితే తడిసిపోయాను. ఇప్పుడు ఎదురు కుక్కలు అయితే తీయాలి. ఇవైతే నేను ఇప్పుడు తీసేస్తున్నాను. ఎదురు కుక్కలు, ఎదురు కుక్కలు చాలా టేస్టీ టేస్టీ అమ్మా, ఎదురు కుక్కలు ఇవి మొత్తం తీసేయడమే. ఎవరైనా ఎదురు కుక్కలు కావాలంటే కామెంట్ చేయండి, ఇన్బాక్స్లో కామెంట్ చేస్తే కామెంట్ బాక్స్లో మీ ఊరు అడ్రస్ పెట్టండి, డెలివరీ చేస్తా. అంత ఎక్కువ దొరికినాయన్నమాట ఈరోజు నాకు. ఇంచుమించు ఈ ఎదురు కుక్కలు మొత్తం తీసుకొని వెళ్తే ఒక 3 రోజులు తినవద్దు మాకు, మా ఇంట్లో 3 రోజులు పడుద్ది తినడానికి, అంత ఎక్కువ దొరికింది. ఈ ఎదురు కుక్కలు సేల్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఎవరూ సేల్ చేసినట్టుగా మేమైతే చూడలేదు. మేము కూడా ఈ ఎదురు కుక్కలు ఎప్పుడూ సేల్ చేయలేదు, మామూలు పొట్టుగుడుగులు అవైతే సేల్ చేస్తే ఎవరైనా తీసుకుంటారు, కానీ ఇవి సేల్ చేస్తే తీసుకుంటారు తీసుకోరో మాకు తెలియదు. అందుకే ఎప్పుడు మార్కెట్ తీసుకెళ్ళడం కానీ, లేకపోతే రోడ్ మీద సేల్ చేయడం కానీ, లేకపోతే ఎవరో ఇచ్చుకొని అమ్మడం కానీ చేయలేదు. ఈ ఎదురు కుక్కలు దొరికితే మేమే కూరేసుకొని తినేస్తూ ఉంటాము. వా
సగం అయితే తీస్తాను. ఇంకా ఇవి ఇక్కడ కొన్ని ఉన్నాయి, కొన్ని పోయాయి. పోయాయి అంటే టైం ఎక్కువ అయిపోతే చూడండి, ఇవి పైన అయితే పోతాయి. పోయిన మించిపోయాయి అంటాం కదా, అవి మించిపోయాయి, ఒకటో రెండో మించిపోయాయి. కానీ నేనైతే సరైన టైంలోనే వచ్చాను. కనుక మొత్తం అయితే ఇవి పారి ఏరు పారి తీసుకెళ్ళిపోవడమే. తీయడం రావట్లేదు, ఎలా పడితే ఎలా తీస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ దొరికాయనే సంబరం. చూడండి ఇవి మొత్తం అయితే వేస్ట్ చేస్తాను. ఇవి మొత్తం తీసుకెళ్ళిన ఇవి వేస్ట్ అయిపోయినవి అయితే నేను తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే ఎక్కువ తీసుకెళ్ళినా నా మనసుకి అయితే వేస్ట్ అనిపించేస్తుంది. అలా అనుకొని ఇలా గేసినా వేస్టే. మొత్తం ఏరేసుకొని తీసుకెళ్ళిపోతా. ఎవరైనా కావాలంటే తిండికి మా ఇంటికి వచ్చేయండి. ఇక్కడ చూడండి బాగున్నవి అయితే ఈ ఆకు ఉంది కదా టేకాకు, టేకాకులో అయితే ఏరేసుకొని ఉంచుకున్నాను. మిగతా కొద్దిగా మించిపోతే బాగుండవు అన్నాను కదా, మించిపోయినవి అయితే చూడండి ఎలా పడితే ఎలా జల్లేనాను చెల్లెసెదురుగా. ఇక్కడ నుంచి ఈ లోపల చూడండి, అదిగో ఎదురు కుక్కలు కనబడుతున్నాయా. అవి ఇప్పుడు హిమాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఈ గడ్డి పిచ్చి గడ్డి అయితే పైకి మొలిస్తాయి, కింద చూడండి చాలా పెద్దవి అయితే ఉండిపోయినాయి. ఇవి మొత్తం వేస్ట్ అయిపోయింది అంటే మించిపోయాయి. చూడండి ఇవి మొత్తం మించిపోయాయి. అలా ఇక్కడ కూడా వా అవి చూసారా, ఇవి మొత్తం అయితే వేస్ట్ అయిపోయాయి. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగున్నవి అయితే తీస్తాను. చూడండి ఇది బాగుంది, బాగున్నవి అయితే నేనైతే ఏది ఒగ్గట్లేదు, వేస్ట్ చేయను. ఏదైనా సింపుల్గా కష్టం లేకుండా వచ్చేవి నేను అస్సలు ఒగ్గను. అటువంటిది ఈ విధంగా ఎదురు కుక్కలు ఫ్రీగా దొరుకుతున్నాయంటే ఒగ్గుతామా, మనం ఒగ్గం. ఇవి చూడండి ఇవి అయితే తీసేస్తున్నా, ఇంకా ఉన్నాయి అవి కూడా తీసేస్తాను. ఇందాకలు తిరిగి తిరిగి చూపించిన ఎదురు కొమ్మలు అయితే ఒకే దగ్గర అయితే ఏరేసుకొని ఉంచాను. మొత్తం అయితే 5 ఆకుల్లా దొరికింది. ఇవి చాలా ఎక్కువ, మొత్తం 3-4 రోజులు అయితే మాకైతే తినడానికి వచ్చేది. చూడండి ఇక్కడ ఏరు మొత్తం తీసేసినవి అయితే ఇసుక మట్టి ఉంది కదా, ఈ మట్టి మొత్తం అయితే ఇంటికి తీసుకెళ్ళుకొని అయితే వాటర్తో అయితే చాలా శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడుక్కుంటేనే అయితే తినేటప్పుడు వంట చేసుకొని తినేటప్పుడు అయితే చాలా సూపర్గా వస్తుంది, లేకపోతే ఇసుకిసుకలా వస్తుంది కూర. ఆ విధంగా కాకుండా ఇవి మొత్తం మట్టి అయితే తీసేసుకొని అయితే వండుకుంటాము. ఇవి తీస్తాం కదా, ఇవి తీస్తాము. ఇంకా కొన్ని ఉన్నాయి ఈ లోపల చూడండి, అవ్వ కనబడుతుంది కదా, అవి అయితే ఇంకా ఉన్నది. అవి తీసేసుకొని ఇంటికి వెళ్ళి శుభ్రంగా వండుకొని తింటాము. ఈ ఎదురుకొక్కలు మధ్యాహ్నమే అయితే తీసేయాల్సింది, ఎందుకంటే నేను మధ్యాహ్నం చూడలేదు. ఇప్పుడు టైం వచ్చుకొని 5:30 అయిపోతుంది. ఇక్కడ నుంచి కొన్ని ఇంటికి వెళ్ళాలంటే దాదాపుగా 3 కిలోమీటర్ల డిస్టెన్స్, చాలా టైం పడిపోద్ది, సీక్ట్ అయిపోద్ది. చూడండి నేను తీసేసిన అయితే ఇప్పుడు మా ఏజెన్సీ ప్రాంతాల్లో మాంసం కోసిన తర్వాత వాటాలు వేస్తారు కదా, ఆ విధంగా అయితే సపరేట్ చేస్తాను. ఇవి మొత్తం అయితే ఇది మా పక్క కొండ పక్కనే ఉంటుంది. ఈ కొండ పక్కన వచ్చాను ఏదో దగ్గర, ఇక్కడ నుంచి మా కొండకి 50 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇవైతే ఇలా పట్టుకొని అయితే అక్కడ నుంచి మాకు సంచులు ఉన్నాయి, సంచులు వేసుకొని అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతాను. 5:30 ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా 6:30 అలా అయితే అయిపోద్ది. ఎందుకంటే కొండ నుంచి పైన కింద దిగేసరికి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్కి టైం పడిపోద్ది. ఇప్పుడు ఈ ఎదురు కుక్కలు తీసుకొని కూర అనుకొని అయితే మస్తుగా అయితే తింటాము. ఇక బాయ్ బాయ్, సెలవు తీసుకుందామా. ఈ ఎదురు కుక్కల కర్రీ ఎంతమంది తిన్నారో అలాగే ఎంతమంది ఇష్టమో కామెంట్ చేయండి. మా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఇలాంటి కుక్కలు అయితే చాలా దొరుకుతూ ఉంటాయి.
కనుక మా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే అందరూ తిన్నారు అనుకుంటాను. అదే ఎంతమంది తిన్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడే వర్షం పడింది, పడి ఒక గంట సేపు అవుతుంది, అందుకే చెట్లు మొత్తం అయితే ఆకుల్లో అయితే నీరు ఉండిపోయినాయి. కొద్దిగా అటు లోపల వెళ్ళేసరికి అయితే జూబు కదా, చూడండి హెయిర్ మొత్తం అయితే వాటర్ మొత్తం తడిసిపోయాను, అలాగే బట్టలు మొత్తం అయితే వాటర్ వాటర్ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఎదురుకొక్కలు తీయాలి. ఇప్పుడే వర్షం పడిపోయి ఆగింది, గట్టిగా అయితే వర్షం పడింది, ఒక గంట సేపు అయితే వర్షం పడింది. వర్షం పడిపోయిన తర్వాత ఒక అరగంట గంట అయితే అవుతుంది, తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోదాం అనే టైంకి అయితే ఎదురుకొక్కలకి అయితే వచ్చాను. వర్షం పడిపోయిన తర్వాత లోపల అడవి లోపల వచ్చాను కనుక చెట్ల మీద ఉన్న ఆకుల మీద ఉండిపోయిన వాటర్ అయితే మొత్తం నా మీద అయితే పడిపోయింది. హెయిర్ మొత్తం వాటర్ వాటర్ అయిపోయింది, అలాగే బట్టలు మొత్తం అయితే తడిసిపోయాను. ఇప్పుడు ఎదురుకొక్కలు అయితే తీయాలి.